కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సత్తయ్య 58వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ మణిమాల, ఆర్డీఓ శ్రీను, ఎంఆర్ఓ రవీందర్, ఎస్పీ మరియు బీసీ కార్పొరేషన్ దేవిదాస్, సీసీలు నవీన్ చంద్ర, మహమ్మద్ పాల్గొన్నారు. హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ పరిధిలోని చిలుకానగర్లో డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గుత్తేదారు జేసీపీ సహాయంతో కాలువ తీయిస్తున్నారు. అయితే దాని పక్కనే తాగునీటి ప్రధాన పైపు లైన్ ఉంది. అది గమనించకుండా మట్టి తొలగించే క్రమంలో జేసీపీ పైపులన్నీ పగలగొట్టింది. దీంతో తాగునీరు వృధాగా పోతోంది. విషయాన్ని అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 2 గంటలకు పైగా తాగునీరు నేలపాలైందని వారు తెలిపారు. సంబంధిత గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌజ్లో ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్ చేతుల మీదుగా బడిబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తక్కువగా ఉంటే స్థానికంగా ఉండేవారిని విద్యా వాలంటీర్లుగా తీసుకుంటామని అన్నారు. స్థానికంగా ఉండే విద్యా వాలంటీర్లను తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్లాసులు చెప్పడానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ సమావేశంలో డీఈఓ మదన్మోహన్, కామారెడ్డి పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, కామారెడ్డి మండల అధ్యక్షులు అశోక్, సుమిత్రానందు, వేముల బలరాం, కొత్తపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి కాబట్టి ఆ 2 మండల కేంద్రాలలో కూడా ఇలా 2 కస్తూర్బా బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. అవి కూడా ఆంగ్ల మాధ్యమంలో ఏర్పాటు చేస్తున్నాం. గతంలో తెలుగు మాధ్యమంలో ఉంటుండే, ఇప్పుడు ఇవి ఆంగ్ల మాధ్యమంలో ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా బాలికలకు ఎక్కువగా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకా అన్ని ఉన్నత పాఠశాలల్లో కూడా డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలనేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. టోటల్ ఆల్ హై స్కూల్స్ సంతోషం ఏంటంటే సర్వీస్ రూల్స్ సాధించడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే తీవ్రమైన ప్రయత్నం చేస్తూ జితేందర్ రెడ్డి గారి మీద బాధ్యత ప్రదర్శించారు. అంటే సంఘాలతో పాటు కేసీఆర్ గారే కూడా వెళ్ళి పిలిపించి వారికి వారి చేతులు ఆర్డర్స్ పెట్టమని కూడా ఆదేశాలు ఇప్పించారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతపూర్లో టిప్పర్ అతివేగంతో వచ్చి రోడ్డుపై నిల్చొని ఉన్న ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ రక్తదాన దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ తిరుమల రెడ్డి, రమేష్ రెడ్డి, డాక్టర్ అజయ్ కుమార్, శ్యామ్ గోపాలరావు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, బ్లడ్ డొనేషన్ చేయడం అనేది భగవంతుడు ఇచ్చిన మంచి శక్తి అని అన్నారు. బ్రహ్మ మాత్రమే మనిషికి జన్మను ఇవ్వగలడని, రక్తదానం ద్వారా ప్రతి మనిషికి కూడా బ్రహ్మగా ఇంకొక అవతారం ఎత్తడానికి అవకాశం ఉందని అన్నారు. రక్తదానం చేయండి, ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడండి అని ఆయన అన్నారు.